For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. అయితే త్యాగరాజాదుల వారి రచనల్లాగా అన్నమయ్య సంకీర్తనలు స్వరంతో సిద్ధాన్నంగా మనకు లభించలేదు. అట్లాంటి సమయంలో మీరు ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలు స్వరకల్పన చేసి గాయకులకు అందించారు. వాటిని స్వరకల్పన చేస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఎలాంటిది సార్? మొట్టమొదటి నాకు అన్నమయ్య పాటల మీద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఎందుకంటే సంగీతం త్యాగరాజస్వామి సంగీతానికి అలవాటు పడి ఉన్నాను నేను. అంటే సంగీతం ఎక్కువ కృతుల్లో సంగీతం ఇంప్రూవైజేషన్ ఎక్కువ కావాలి, సంగతులు ఎక్కువ కావాలనే దృక్పథంలో అయితే అంచేతన దానితో చూస్తే నాకు వచ్చిన సంగీతం అందులో పెడదాం అనుకుంటే కుదరలేదు. మేబీ పనికిరావండి, సరిగ్గా లేదు అంత అలా అని వదిలేశాను. నేను కొన్నాళ్ళు డెప్యుటేషన్లో గవర్నమెంట్ నుంచి ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి ప్రిన్సిపాల్గా వెళ్ళాను. వెడితే ఒక 3 సంవత్సరాలు ఎవరు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ఎటువంటి సంగీతాన్ని కుదరవు అనేసి వదిలేశాను. కానీ స్వామివారే సంకల్పించాడు నా చేత చేయించాలి, ఇందులో అతిశయక్తి ఏం లేదు. కామిశెట్టి శ్రీనివాసులు గారు అని ఒక ఆయన మేడ మీద ఉండేవాడు, నేను కేంద్రం ఉండేవాడు. ఓ రోజున ఒక కీర్తన తీసుకొచ్చి మేస్టారు మీరు దీనికి స్వరరచన చేయాలన్నాడు. అబ్బాయి ఈ పాటలు ఏం లాభం లేదండి, మనం సంగీతానికి కుదరవండి అని వదిలేశాను. ఆయన వదిలేడు కాదు, ప్రతిరోజు కిందకి దిగ్గానే నీకు అనిపిస్తే ఆమె మేస్టారి చూశారా అంటుండేవాడు. నాకు ఓ రోజున చాలా చికాకు పుట్టింది, ఏమిటి ఇలా వేపు తింటున్నాడని. అప్పుడు ఓ రోజున సరే పొంచి చూద్దాం అని తీశాను. ఆ సాహిత్యం చూసి అచ్చ బాబా ఇంత గొప్ప సాహిత్యాన్ని నేను సంగీతానికి కుదరదు అలాగే ఇలాగని నెగ్లెక్ట్ చేశానని చెప్పేసి లెంపలు వేసుకుని స్వామివారికి దండం పెట్టి స్వామి నువ్వే తోపించన్నాను, నువ్వు చెప్తేనమ్మో ఒక రాగం మంచి రాగం తోపించాడు ఆయన. దానికి అంటే ఏమిటి, దానికి ఏ రాగం ఎంత పెట్టాలి అనే దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాకు వచ్చిన సంగీతం అక్కడ పెడతాను అనుకున్నాను. దానికి అనుకూలమైన సంగీతం ఆ పాటకి పెడితే బాగుంటుంది అనేది ఆ పాట సజెస్ట్ చేసింది నాకు, స్వామివారు సజెస్ట్ చేశాడు. ఏమో శిగురు గగరమున ఎడనెడ కస్తూరి నిండెను, ఏమో శిగురు గగరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక దుగద, ఏమో శిగురు గగరమున ఎడనెడక సూరి నిండెను. తెలంగ రాగం, ఈ తెలంగ రాగం నేను ఎప్పుడూ పాడలేదు, అందుకనే స్వామివారు చూపించాడు నన్ను. నేను కచేరిలో పాడలేదు, ఎక్కువ వినలేదు, ఆ పాటలో ఈ ఆ రాగంలో ఈ పాట ట్యూన్ చేయించాడు నా చేత. భగవంతుడు సంకల్పించి ఏదైనా మన చేత చేయిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అది ఈ పాట ఏమిటంటే అన్నమయ్య పాటలు నువ్వు చేసింది నేను మార్చేస్తాను, నేను చేసింది నువ్వు మారుస్తావు, ఇలా మారుస్తుంటారు. ఈ పాట మాత్రం ఎవడో మార్చలేదు. ఇంకో తమాషా ఏమిటంటే క్లాసికల్ మ్యూజిక్ పాడేవాళ్ళు ఒప్పుకున్నారు, లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీన్ని. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.